ఇంతటిగా వారు మాట్లాడుతున్నారు. రోమియోలకు రాసిన పత్రికలో ఏమని మాట్లాడుతున్నారు వారు? ఇట్లుండగా ఏమందుము, ఎవరైనా పరుగు పరుగుని వచ్చి బాబు నీకు భయంకరమైన ఆపదలు రాబోతూ ఉన్నాయి, నీ మీద బాగా అబద్ధాల సాక్ష్యాలు చెప్పడానికి చాలామంది ఉన్నారు, ఒక సైన్యం అంతా నీ మీదకి వచ్చేస్తూ ఉంది, ఒకవేళ ఆ పరిస్థితి ఆయనకు వస్తే ఏమంటున్నాడు? బా ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అమాన్, నా గడప దొక్కాలి అంటే ఎవరిని దట్టు రావాలి? నా దేవుడిని దట్టు రావాలి, అవునా కదా? నా కాలర్ పట్టుకోవాలంటే ఎవరిని దట్టు రావాలి? నా దేవుడిని దాటి రావాలి. నా స్థితిని కూలగొట్టాలంటే వారు ఎవరిని ఎక్కి రావాలి? నా దేవుడిని ఎక్కి రావాలి. హల్లెలూయా. దేవుడు తన ప్రజల గురించి ఒక మాట అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంట్లో దేవుడి కంట్లోనే ఏలు పెడితే ఏదో ఒక చీమ అంటదంట, చీమ చీమ నువ్వెందుకు అని గుట్టావంటే నా పుట్టలో ఏలు పెడితే నేను ఊరుకుంటానా అనిందంట, నా పుట్టలో ఏలు పెడితే నేను కొట్టనా అనిందంట. మరి దేవుడు కంట్లోనే ఏలు పెడితే దేవుడు కొట్టడా? అవునా కదా. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు మన పక్షమున ఉండగా. వారు వాదం పెట్టుకునేది మనతో కాదు కానీ దేవునితో, వారు యుద్ధం చేసేది కానీ మనతో కాదు కానీ దేవునితో. ఎందుకని, నా స్నేహితుడు నా యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నిజముగా ఆశ్రయించువాడు నా దేవుడే, నేను నిజముగా స్నేహం చేసేది ఎవరితో అంటే నా దేవునితోనే. ఏ పని నేను చేసినా నా స్నేహితుడైన నా దేవునికి నేను చెప్పే చేస్తాను, ఏ నిర్ణయం నేను తీసుకున్నా నా స్నేహితుడితో నేను చెప్పే నిర్ణయం తీసుకుంటాను. ఆమెన్.